పాట యోజన పార్టీ చేతులు కట్టుకొని కూర్చుంది. మనం ఎప్పటిని చూసారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక మాజీ ముఖ్యమంత్రి కాదు, 7 లక్షల రూపాయలు ప్రకటించారు. అదే ఈ చంద్రబాబు నాయుడు అబ్బాయి లోకేష్ గారు వెళ్ళి కనీసం 10,000 ప్రకటించారండి, నేను గెలిస్తే చేస్తాను అంటున్నాడు. ఇది ఇలా రాజకీయాలు. అలాంటి టీడీపీ ఎక్కడ ఉందా? టీడీపీ కోసం మాట్లాడకండి. మేము బీజేపీ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నాం. మోడీ గారు వచ్చిన ఇన్స్ట్రక్షన్లు మాకు ఇచ్చారు, మేము చేయవలసిందో దాన్ని మా పవన్ కళ్యాణ్ మాకు ఇవ్వాల్సిన మాకు ఇచ్చారు. మా రెండు యుద్ధం కలిపి 2024 ప్రభుత్వం వీళ్ళకి ఇళ్ళే డొక్కులేసుకుని రాముడు అని ఒకడు, భీముడు అని ఒకడు, వీళ్ళకి ఇళ్ళే పట్టాలు కట్టేసుకుంటాను, లాస్ట్ ఛాన్స్ చచ్చిపోతాను, నాకు ఇదే ఫైనల్. ఇలాంటి ముసలకన్నీ అన్నాలన్నీ జరుగుతాయి. ఇవన్నీ పక్కన పోయి టీడీపీ అన్న ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది. వాళ్ళు పోరాటం చేయవచ్చు, చేతులు ముడుచుకుంటుపోయారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడి. అవి మేము భుజాన్ని వేసుకుని మేము పోరాడుతున్నారు, మా అధినాయకుడు కానీ మేము కానీ. మళ్ళీ ప్రత్యేకించి ఆ టీడీపీని తీసుకొచ్చి మాకు ఇలాంటి గట్టి ఈ పాపం గడుపుకోవడానికి వైఎస్ఆర్సి పార్టీ చూస్తుంది. ఎందుకంటే 2024 ఇంటికి వెళ్ళిపోయి కూర్చుంటారు. చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయి ఈ రోజు ఆ సాక్షి పేపర్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఆయన కూడా ఉండరు, అయిపోయింది సినిమా. ఆ భయంతోనే వీళ్ళు డ్రామాలు, ఈ యాక్టింగ్లు, ఇది గెలిచారు అది గెలిచారు, వీళ్ళు చెల్లే వచ్చి తెలంగాణలో, ఈయన వచ్చి ఇక్కడ మెంట్లో బుర్ర పట్టుకొని చూస్తున్నారు. ఏం అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయిత్వం ఉన్న వ్యక్తి, ఆయన చాలా ప్రజలకు మంచి చేద్దామని వచ్చిన వ్యక్తి, ఆయన మంచి చేయడం కోసం ముందుకెళ్తున్నారు కనుక ఈ రోజు మోడీ గారు ప్రత్యేకించి పిలిపించుకున్నారు. ఏ ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా రూమ్ పిలిపించుకుని మాట్లాడారా? మాట్లాడరు. ఆయన ఏదో మీటింగ్లో ఏదైనా ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడలేదు, పలా కాదు. పవన్ కళ్యాణ్ గారు అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కనుక ఒక రాష్ట్ర స్వయాన ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరిసర పని మించి అక్కడి నుంచి ఫోన్ చేసి పిలిపించి గంటసేపు మాట్లాడి ఏం చేస్తే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు అని అడిగారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది సార్, ప్రధానమంత్రి గారు ఏదైనా చేయాలంటే ఆయన ఏదో కొనిచ్చారు ఇచ్చారు కనుక ఒక ప్రపంచం జరిగేటప్పుడే నాయకుడు ఎప్పుడు సైలెంట్గా చాలా ఆలోచన పరంగా ఉండడం కూడా మా పవన్ కళ్యాణ్ గారు చాలా సైలెంట్గా సింపుల్గా మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారంటే ఏదో జరగబోతుంది, 2024 ప్రపంచం సృష్టించబోతుంది, ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి పంపించడం జరుగుతుంది, ఈ టీడీపీ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా పురుషార్థం చేయడం జరుగుతుంది, బీజేపీ జనసేన 2024 పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా అడుగులు నడుస్తున్నాయి, రాసి పెట్టుకోండి. రైట్, బ్రహ్మజ్యోతి గారు ఒకే నిమిషం కంక్లూడ్ చేయాలి. మీరు ఏదో ముక్క శ్రీనివాస్ గారు చెప్పిందా అని మీరు ఎక్కడ అబ్జెక్ట్ చేస్తున్నారు, ప్లీజ్ ఏంటది? లేకపోతే చిరంజీవి గారి వ్యక్తి కానీ మాట్లాడిన దాంట్లో ఓకే పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ చూపిస్తే తప్పులేదు కానీ 40% ఓటింగ్ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడుంది అనేటువంటి అది 3.5 ఏళ్ల క్రితం మాట. అది ఇప్పుడు నేను 45 ఉండొచ్చు, 50 అయి ఉండొచ్చు కదా. ఓకే, మరి అలా కాదండి, 6-60 అయి ఉండొచ్చు కదా, 6-60 అయి ఉండొచ్చు కదా. 7% వచ్చిన 7 దానికి ఎన్నికల్లో రాలేదు కదా పార్టీ. 0.